హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ మిలిటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ రాజకీయ రంగులో పులుముకుంది. అయితే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్, నాగబాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గొప్పతనం తెలుపుతూ ఆయన రాజకీయ ప్రవేశం గురించి, ఆయన మీద మీడియా చేస్తున్న కుట్ర గురించి, నాగబాబు అల్లు అర్జున్ కుట్ర జరుపుతున్న వారిపై పరోక్షంగా హెచ్చరించారు. ఒకానొకప్పుడు అల్లు అరవింద్ గారితో వీడు మంచోడు, అమాయకుడు, మీరు ఎవరు ఊహించిన ఎత్తుకు వెళ్తాడని చెప్పాను. అప్పుడు నేను ఎందుకు చెప్పానో నాకు తెలియదు. ఒక మనిషి ఎంత తెలివితేటలు కలిగినోడు, ఎంత విద్యోన్నతి కలిగినోడు, ఎంత గొప్పవాడు కాదు, ఎంత మంచివాడు, ఎంత నిజాయితీ కలవాడు, అది ఉన్నవాడు టాప్ రేంజ్ కి ఎదగగలడు. అందుకు ఉదాహరణ బన్నీ అని నాగబాబు తెలిపారు. నా అన్నయ్య తర్వాత నా తమ్ముడు నాకు ఎంతో గొప్ప. మా తమ్ముడు వీళ్ళందరి దుమ్ము దులిపేలాగా రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే అనుకో, పవన్ కళ్యాణ్ వెనకల చాలా మంది ఉన్నారు. ప్రజా జీవితంలోకి నిస్వార్థంగా సేవ చేయడానికి వస్తున్నాం, ఎలా చేయాలో మాకు తెలుసు. చిరంజీవి విషయంలో ఒకసారి అది కుదరలేదు, ఈసారి కుదిరి తీరుద్ది, ఒక్కొక్కడికి ఉంటదిక అంటూ నాగబాబు ఆవేశంగా మాట్లాడారు. నేను ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే నాకు అనిపించాలి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాకు అది అనిపించింది కాబట్టే ఇప్పుడు మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ హీరో, ఎన్నో కోట్ల రూపాయలు వస్తుంటాయి, ఎంతో సుఖవంతమైన జీవితం అనుభవించవచ్చు. అలాంటివన్నీ వదులు కొని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరికి వాళ్ళు బోలెడు మాటలు అంటారు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు. ఇంతకు ముందు ఒకసారి నేను చాలా హర్ట్ అయ్యాను. చాలా ఏళ్ల క్రితం చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, అవి విని విని ఈ చెవులు అలవాటు పడిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాటలు అంటూనే ఉన్నారు. ఛానల్ ఉంది కదా అని ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతుంటారు, అది మన కర్మ అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. కానీ మొన్న చాలా పర్సనల్ గా మాట్లాడారు, నాకు నచ్చలేదు, ఇది చాలా చాలా పెద్ద తప్పు, మాట్లాడి నోళ్ళది తప్పు, మాట్లాడించి నోళ్ళది తప్పు, ఇలా మాట్లాడాలని లక్షల మంది జనాలకు చూపించారు. అందరికంటే పెద్ద తప్పు వారిది, వెలిగింది అగ్గిపుల్లే కావచ్చు కానీ అక్కడున్న పెట్రోల్ ట్యాంక్ ది తప్పు అయిపోతుంది. ఆ విషయం నాకు నచ్చలేదు, ఈ విషయం పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఇప్పుడు చెప్పాను అని అల్లు అర్జున్ తన మనసులోని బాధను బయట పెట్టారు. సభాముఖంగా నాకు ఇష్టమైన నా తమ్ముడికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి గౌరవంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రంగస్థలం పెద్ద హిట్ అయినందుకు ఎంటైర్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ అని బన్నీ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.